మిత్రులారా, ఈరోజు యొక్క లూకా సువార్త 13:10-17 దేవుడు మనతో మాట్లాడుతున్న సమయం సందర్భం ఏంటంటే, సమయం అయింది మనం ఇక్కడ నిలబడాలా దేవుని కొరకు. ప్రియులరా, సమయం వచ్చింది మనం నిలబడాలా. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే, లూకా భక్తుడు ఈ వైద్యుడైన ఈ లూకా ఈ యొక్క గ్రంథాన్ని రచించాడు. రాస్తూ ఈ 13 మళ్ళీ యేసు క్రీస్తు ఈ యొక్క 10-11 చూస్తే, విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు, 11 18 బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను, ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. ప్రియులరా, ఇది విశ్రాంతి దినము. సమాజ మందిరములోనికి యేసు క్రీస్తు వెళుతున్న సందర్భం. మీరు గమనించినట్లయితే, యేసు క్రీస్తు ప్రారంభము, ఆయన సువార్త పరిచర్య ప్రారంభం నుంచి ఆయన బయట సువార్త ప్రకటించేవారు, అంతేకాదు సమాజ మందిరంలోనికి కూడా వెళ్ళేవారు. యెషయా గ్రంథం ప్రవచన ప్రకారంగా మెస్సయ వస్తాడని, వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరుస్తాడని, బలహీనుల్ని బలపరుస్తాడని, ఎటువంటి దారి తెన్ని లేని బిడలను ఒక దారిలో ఆయన పెట్టి వాళ్ళని తన శిష్యులుగా చేసుకుంటాడని, రోగంతో ఉన్న వారిని ఆయన విడిపిస్తాడని, ఎటువంటి బాధలతో అయితే కష్టాలతో అయితే మరి నలిగిపోతూ ఉన్నారో ఆ బిడలందరినీ బలపరుస్తాడని యెషయా భక్తుడు ముందే యేసు క్రీస్తు రాకముందే ఈ విషయాన్ని తెలియజేశాడు. అయితే యేసు క్రీస్తు ఆ యొక్క ప్రవచనం నెరవేర్చాలి. అందుకే మీరు మత్తయి సువార్తలు చూసినట్టునే ఆయన శోధన అయిపోయిన వెంటనే ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి వారందరినీ కూడా దయ్యాలు పట్టిన వారిని, అలాగే ఇబ్బందుల్లో ఉన్నవారిని, రోగాలతో ఉన్నవారిని అందరినీ కూడా యేసయ్య విడుదల చేసిన సందర్భాన్ని మనం చూడగలం. యేసుక్రీస్తు వస్తే ప్రతి ఒక్కరికి విడుదల దయచేయడానికి. ప్రియులరా, చాలామందికి అర్థం కాని సందర్భం, పరిస్థితి తమ జీవితాల్లో. ఎందుకు యేసుక్రీస్తు చాలాసార్లు ఈ విషయంలో, ఈ పరిస్థితుల్లో విడుదల జరగట్లేదని అంటే, నువ్వు పొరపడవలసిన పని లేదు. దేవుని సేవకునిగా నేను తెలియజేసేది, చివరిసారి యెరూషలేములోనికి వస్తూ ఉన్నాడు యేసయ్య. మళ్ళీ సమాజ మందిరంలోనికి వెళ్ళిన సందర్భం లేదు, ఇది చివరి సందర్భం. సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆయన దేవుని కుమారునిగా తన తాను కనపరుచుకుంటూ ప్రభువు అప్పగించిన పనిని ఆయన చేస్తున్నట్లుగా మనం చూడగలం. అయితే ఒక విషయాన్ని మీరు ఇక్కడ గమనించండి, 18 నుంచి, ప్రియులరా, ఒకటి కాదు, రెండు కాదు, 10 కాదు, 18 నుంచి బలహీనపరుచు దయ్యం, రోజు రోజుకి బలహీనపరుచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను, ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేని పరిస్థితి. ప్రియులరా, ఒక సహోదరి ఉందంట సమాజ మందిరంలో. ఆ సహోదరి 18 నుంచి తన జీవితంలో ఒక దయ్యము పట్టబడి ఉంది. 18 నుంచి తన వెన్నుపూసను పట్టుకుని వంగదీసేసి తనను లేవలేని పరిస్థితుల్లోనికి ఈ యొక్క దయ్యం చేసేసిందంట. పిల్లలు జాగ్రత్తగా గమనించండి, సాతానుడు దయ్యాన్ని ఈవిడి కొరకు ఏర్పాటు చేసి ఈవిడిని వంగిపోయేలా చేశాడు. చక్కగా నిలువబడలేని పరిస్థితి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రతి మాటకు బైబిల్ గ్రంథంలో ఉంది. నిలబడటం వేరు, చక్కగా నిలబడటం వేరు. చక్కగా నిలవబడలేని పరిస్థితి ఈ సహోదరి జీవితం. మీరు ఊహించండి, 18 నుంచి అందరిలోకి వంగి వెళ్ళటం, పైవి అందుకోలేని పరిస్థితి, నిలబడలేకపోతా ఉన్నానే, సరిగా చక్కగా నిలవబడలేకపోతా ఉన్నాను. పిల్లరా, ఇక్కడున్న మనలో ఎంతమంది నిజంగా వంగిపోయినా చక్కగా నిలబడలేని జీవితాలు కలిగి ఉంటాను? జాగ్రత్తగా గమనించండి, ఈమె ఎక్కడుందనంది దేవుని వాక్యంలో? ఒకవేళ మరి ఈమె సమాజ మందిరంలో ఉంది, కమింగ్ టు చర్చ్, ఆ రోజుల్లో దేవుని సంఘానికి వస్తూ ఉంది,
18 సంవత్సరాల నుంచి సంఘానికి వస్తూ ఉన్నది, కానీ వంగిపోయిన జీవితం, నిలబడలేని జీవితం, దేవుని కొరకు సాగలేని జీవితం. ప్రియులారా, ఎంతమంది శరీర పరంగా ఈ రోజుల్లో వంగిపోయిన, నలిగిపోయిన, 18 సంవత్సరాల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి బలహీనతతో ఉంటూ ఇంకా నిలబడలేని పరిస్థితులు మన జీవితాల్లో ఉంటా ఉన్నాయి. చాలా కుటుంబాల్లో చాలా కష్టం. దైవ సేవకులు ఇప్పుడు చెప్తూ ఉన్నారు, చాలామంది చాలా బాధలతో, చాలా ఇబ్బందులతో, నడవలేని పరిస్థితి, వంగిపోయిన పరిస్థితి, నిరుత్సాహం, అయ్యో సాధించలేకపోయానే, అయ్యో నేను ప్రభువు కొరకు నిలబడలేకపోతా ఉన్నానే, ఏంటి నన్ను ప్రభువు ఇలాగా వంగిపోయేలాగా ఉంచాడు. 18 సంవత్సరాల నుంచి ఈ సహోదరి జీవితం చాలా కష్ట జీవితం. పిల్లరా, దేవుని పేరట చివరి సమాజపు మందిర్లోనికి యేసుక్రీస్తు మరణించక ముందు వెళ్తూ ఈమెను కలవటానికి ఒక ప్రణాళిక కలిగి యేషయా ఈ మందిరంలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడున్న వారిలో ఎవరైనా సరే వంగిపోయిన జీవితం నువ్వు కలిగి ఉంటే, వంగిపోయిన పరిస్థితి నువ్వు కలిగి ఉంటే, ఎవరు నిన్ను బాగు చేయలేని పరిస్థితి నువ్వు కలిగి ఉంటే, గాడ్ కెన్ డూ. దేవుడు నీ వంగిపోయిన పరిస్థితిని ప్రభువు మార్చగలడు. ప్రభువుకి అసాధ్యమైనది లేదు. దేవుని సన్నిధికి 18 సంవత్సరాల నుంచి వస్తా ఉన్నది, కానీ తన జీవితంలో వంగిపోయిన పరిస్థితి మార్చబడలేదు. షీఈస్ కమింగ్ టు ద చర్చ్, దేవుని సంఘానికి వస్తా ఉంది, వస్తా ఉన్నారు. చాలా మంది తమ జీవితంలో వంగిపోయిన పరిస్థితి, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుని సన్నిధికి వస్తా ఉన్నావో ప్రియ సహోదరి సహోదరు నీకు బాగుగా తెలుసు. కానీ నీ వంగిపోయిన జీవితం, నలిగిపోయిన జీవితం, నిందల పాలైన జీవితం, అనారోగ్యంతో ఉన్న జీవితం, ఎందుకు పని చేయట్లేదే నా జీవితం వల్ల, నా బ్రతుకు వల్ల అని అనుకుంటున్న నీ జీవితానికి దేవుడు ఆరాధనలో పరిస్థితిని మార్చేశాడు. పిల్లరా, ఈ సహోదరి ప్రార్థన చేసుకుంటా ఉందేమో, చాలా సంవత్సరాల నుంచి, 18 సంవత్సరాల నుంచి సమాజ మందిరంలోనికి వస్తూ ఉన్నది, కానీ దేవుడు ఈ యొక్క సమాజపు మందిరంలోనికి వచ్చి ఈ సహోదరిని రక్షించిన, బలపరిచిన, జీవితాన్ని మార్చేసిన పరిస్థితి మనం చూసినట్లయితే చాలా ప్రత్యేకంగా ఉంటా ఉన్నది. తనకి అనారోగ్యం బాగోకపోవటమే కాదు పిల్లరా, మనం గమనిస్తే తన జీవితం బాధతో కూడుకుంది. సాధారణంగా నేను కానీ మనం కానీ ఆ పరిస్థితులుంటే మీకు తెలియదు ఏముందండి, అయ్య గారు 18 సంవత్సరాల నుంచి నడుము బోగలేదు, చర్చికి రాలేనంటాం మనం. అయ్యా మీకు తెలియదు ఏముంది, ఓతారును సహకరించట్లేదు, నేను చర్చికి రాలేను అని అంటాం. కానీ ఈ సహోదరి ఎంత కష్టమైనా సరే, శారీరకంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఏదో ఒక రోజున నా ప్రభు నా జీవితాన్ని, హీస్ గోయింగ్ టు చేంజ్, నా జీవితాన్ని ఆయన మారుస్తాడు. దాట్స్ ద హోప్, అది నిరీక్షణ దేవుని నమ్ముకున్న బిడ్డలకి. ఆమె నడుము వంగిపోయిందని ఇంటి దగ్గర కూర్చుంటే తన జీవితంలో అద్భుతం జరిగేది కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ సమయంలో యేసయ్య నిన్ను ఏ విధంగా తాకుతాడో నీకు తెలియదు. యేసయ్య కావాలని తన కొరకు పని కట్టుకుని చివరి సమాజపు మందిరంలోనికి యేసయ్య వచ్చాడు. తనుంది, దేవునికి స్తోత్రం, తనుంది. తన జీవితం మార్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మళ్ళీ రాలేదు ఎప్పుడు సమాజ మందిరంలోనికి యేసయ్య, మీరు వాక్యాన్ని చూసినట్లయితే. పిల్లరా, తన జీవితం కష్ట జీవితం, నిజంగా అలా వంగిపోయిన చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. సాధారణంగా వృద్ధులు అలా వంగిపోయి ఉంటే సరిగా నిలబడలేరు, ఏది అందుకోలేరు. ఆ పిల్లరా, చాలా కష్ట సమయం అది. మనందరికీ సమయం వస్తుంది, ఆ సమయం వంగిపోయిన జీవితం మనకు అర్థమవుతుంది. కానీ వంగిపోయిన యవనస్తునిగా ఉన్నా, మధ్య వయస్కులో ఉన్నా, వంగిపోయిన కుటుంబాలు, వంగిపోయిన జీవితాలు, లోకాన్ని దేవుని నుంచి పొందుకోలేని జీవితాలు అనేకం ఈ లోకంలో ఉంటూ సాతానుడు వారిని బలహీనులుగా చేసేసి వారిని భ్రష్టులుగా చేసేస్తా ఉన్నాడు. భ్రష్టుల్ని చేసేసి, వారి పేరు పాడు చేసేసి, నింద వారి మీద వేసేసి, పుల్లరా రకరకాలుగా వాడిని నాశనం చేసేస్తా ఉన్నారు. ఎవరున్నారంటే ఈమె నడు వంగిపోవటం గల కారణం ఏమిలో, బలహీనపరుచు
దయ్యం. పిల్లలు జాగ్రత్తగా గమనించండి. చాలా మంది శరీరానికి మందేస్తున్నారు, వెన్ను పోసుకు మందేస్తూ ఉన్నారు, నడవడానికి మందేస్తున్నారు, కానీ అసలు మంది ఎవరికి పడాలి? దయ్యానికి పడాలా? అవునా కదా? దాని బలహీనపరచు దయ్యానికి పడాలా? ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుడు అన్ని నీ జీవితంలో మార్చబడాలంటే వెనకాలేముందో గమనించాల. వాట్ ఈస్ ద రూట్? ఏది నిన్ను బలహీనపరుస్తుంది? ఏది నిన్ను ఇబ్బంది పెడతా ఉంది? ఏది నిన్ను అణచాలని చూస్తూ ఉంది? ఏది నీ కుటుంబంలో నీకు బలహీనతను కలుగజేస్తూ ఉంది? ఏది నీ వైవాహిక జీవితంలో నిన్ను నాశనం చేస్తూ ఉంది? థింక్ థింక్ థింక్. మనుషులందరూ శరీరపరంగా చూస్తూ ఉన్నారు, కానీ యేసయ్యా ఆమెను బలహీనపరుచు దయ్యాన్ని చూశాడు. పిల్లరా చాలా జాగ్రత్త. 16వ వచనంలో ఉంది ఈ యొక్క 13వ అధ్యాయంలోనూ, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను గమనించండి. యేసుప్రభు అంటా ఉన్నారు అక్కడ ఉన్న వ్యక్తులతో, ఈమె 18 సంవత్సరాల నుంచి సాతాను చేత బందీ అయి ఉంది. సాతానుడు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఆడు మొత్తం అంతా పాపాన్ని పాపరాజ్యాన్ని వెళ్తూ ఉంటాడు. ఆడు కొంతమంది దయ్యాలను ఎంచుకుంటాడు, మన దగ్గరికి పంపిస్తాడు. ఈ దయ్యం ద్వారా మనం చోటిస్తే మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ముందు చోటు దొరకదు, ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ సహోదరి జీవితంలో చోటు దొరికింది. అపవాది తన జీవితాన్ని లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. లొంగిపోయిన జీవితం, తన శక్తి సరిపోవట్లేదు, తన బలం సరిపోవట్లేదు, తన ప్రార్థన, తన జీవితం, తన సహోదరుల సహకారం సరిపోవట్లేదు. ప్రిల్లరా సరిపోవట్లేదు, సరిపోవట్లేదు. 18 సంవత్సరాలు తన బలం సరిపోలేదు నిలబడ్డానికి, చక్కగా నిలబడ్డానికి 18 సంవత్సరాలు తనకు సహాయం సరిపోలేదు. కానీ గొప్ప విషయం ఏంటంటే దేవుని మందిరానికి వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి వచ్చింది. ప్రిల్లరా దేవుడు తనకున్న ప్రాబ్లం యొక్క ఒక కాజ్ని, ఎందుకు ప్రాబ్లం వచ్చిందో దేవుడు గమనించాడు. ఆయన గమనించి ఆ ప్రియులరా తన దగ్గరికి వచ్చి యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. ప్రియులరా ఆ సహోదరి వంక యేసయ్య చూసి, చాలా సువార్తలన్నీ చూస్తే ఎప్పుడు యేసయ్య చాలా ప్రత్యేకంగా చేసిన అద్భుత కార్యాలు మనం చూడగలం. ఆయన వైపు చూసేవాడు, ఆమె వైపు చూసేవాడు యేసయ్య. చాలామంది చూసేవారు కానీ నవ్వేవారు, చూసేవారు కానీ నీ బతుకంతే అనేవారు, చూసేవారు కానీ నువ్వు ఏదో పాపం చేస్తుంటావు అనేవారు, చూసేవారు కానీ నిందించేవారు, చూసేవారు కానీ నీ కర్మ వల్లే నీ జీవితం నాశనం అయిపోయింది అన్నారు, చూసిన వాళ్లే నీ బతుకంతేరా నీ రాతంతేరా అన్నారు. కానీ యేసయ్య చూసి అమ్మా అన్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య చూసి మై డాటర్, మై సన్, నా కుమారుడా, నా కుమార్తె, నీ ప్రాబ్లం నాకు తెలుసు, నీ పరిస్థితి నాకు తెలుసు, నిన్ను ఎవరైనా నిందించి ఉండవచ్చు, నో ప్రాబ్లం, కానీ ఆ నిందను తొలగించే ప్రభువుని నేను ఈరోజు నీ దగ్గరికి వచ్చాను. నీ కష్టాన్ని, నీ ఇబ్బందిని, నీ సిగ్గును, నీ అవమానాన్ని తీసేయడానికి నేను వచ్చాను. అమ్మా నువ్వు ఇట్రా, ఏమాత్రము నిలబడని సహోదరుని రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. ఏమీ చెయ్యలేని పరిస్థితి కలిగిన ఈ సహోదరి యేసయ్య పిలిచాడు. యేసయ్య అక్కడే ఉండి ఆ 10 మంది కుష్ఠరోగులను అన్నట్టుగా మీరు వెళ్ళిపోండి, మీరు దారిలో స్వస్థత పొందుతారు అని అనవచ్చు ఈ సహోదరుని. నువ్వు అక్కడే ఉండు, ప్రార్థన చేసుకో, నీకు సహాయం పొందుతుందని అనవచ్చు. కానీ యేసు క్రీస్తు యేసయ్య పిలిస్తే యేసయ్య కొరకు నిందనైనా నవ్వునైనా అపహాస్యాన్నైనా యేసు క్రీస్తు కొరకు అనుభవించి ముందుకు వంగుతూ నడిచి యేసయ్య చెంతకు వచ్చింది. దేవునికి స్తోత్రం. యేసయ్య కొరకు నడుము వంగిన ఈ సహోదరి ఏమాత్రం సిగ్గుపడకుండా తన జీవితం మార్చబడ్డానికి పోడియం దగ్గరకు వచ్చింది. యేసయ్య దగ్గరకు తను తను చంపుకుంది, అందరి హేళన పక్కన పెట్టింది. నా యేసయ్య దగ్గరకు వెళితే, నా ప్రభు దగ్గరికి వెళితే చాలా మంది జీవితాలను మార్చిన మెస్సయ్య అంత నా జీవితాన్ని కూడా మార్చుతాడు. ఈస్ గోయింగ్ టు
పెయిన్ ఎలా మారుస్తాడో నాకు తెలియదు. వెళ్ళిపోమనొచ్చు, కూర్చోమనొచ్చు, కళ్ళు ముట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఏం చేస్తాడో తెలియదు. ఎప్పుడైతే యేసయ్య చెయ్యి తనకి తాకిందో తన జీవితం, దేవుని వాక్యంలో ఉంది, సమస్త బలహీనత విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి 13వ వచనం, ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరచను. ఒకసారి చేపలు కొట్టి ప్రభువుని స్తుతించుదాం. దేవునికి స్తోత్రం. చక్కగా లేని జీవితమా, వంకరగా ఉన్న పరిస్థిత, వంగిపోయిన పరిస్థిత, యేసయ్యకు అసాధ్యమైనది లేదు. ఆయన చెయ్యి వేస్తే, ఆయన చూస్తే నువ్వు కనబడిలా ఉండంతే. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో ఉండు, ఆయన కనబడు, ఆయన కొరకు సాగు, ఆయన కొరకు సాక్షిగా ఉండు. హీఈస్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని, వంగిపోయిన జీవితాన్ని చక్కగా నిలబెట్టేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట చెప్తే చాలు. చక్కగా నిలబడిందంటే ఏంటండి, ఇది దయ్యం పారిపోయింది, బలహీనపరుచు దయ్యం పారిపోయింది. పిల్లరా, అప్పుడు వరకు బలహీనపరుస్తుంది, ఈసారా దయ్యం బలహీనపరుస్తూ ఉంది. కానీ యేసయ్య మాట వింటిలోనికి ఆ సారా దయ్యం పరిగెట్టుకెళ్ళిపోయింది. పిల్లరా, ఆ సిగరెట్ దయ్యం పరిగెట్టుకెళ్ళిపోయింది, ఆ వ్యభిచార దయ్యం పరిగెట్టుకెళ్ళిపోయింది. మామూలుగా ఎన్ని చేసినా పోతుంది, శరీరపరంగా ఎన్ని మందులేసినా కొన్ని రోగాలు పోవు, దయ్యం పోవాలి. ఏ దయ్యము నిన్ను పట్టుకుని వెంటాడుతుందో నువ్వు గుర్తించగలగాలి. యేసు చెంతకు వస్తే, దేవుని సన్నిధికి వస్తే ఆ దయ్యం ఏంటో నీకు దేవుడు నీతో మాట్లాడతాడు. ఇలా వంగుతూ నడిచిన సహోదరి ప్రియులరా, ఆమె లేచి నిలబడ్డది. దేవునికి స్తోత్రం. చక్కగా 18 సంవత్సరాలు అయింది ఇలా నిలబడి చూడటం, ఇలా చూసింది, ఇలా చూడటం 18 సంవత్సరాలు పట్టింది తన జీవితంలో. పుల్లరా నిలబడి దేవుని మహిమపరచను. నేను ధ్యానిస్తూ ఉంటే ఈ మాట నాకు అనిపించింది. అంతమంది సమాజం వేసి ఎక్కడుంటే అక్కడ వేల కొలది ప్రజలు అందరిలో అన్నాడు, నువ్వు రా అమ్మా, నువ్వు ఎదరా అన్నాడు. నడు వంగిపోయినామ నడుచుకుంటూ వచ్చింది. వేసే ముందు వంగున అలాగుంది 18 సంవత్సరాల నుంచి. యేసయ్య ప్రార్థన చేశాడు, నడుస్తున్నప్పుడు వంగిపోయినా, నడుస్తున్నప్పుడు కూడా అడుగులు ఎలాగేసిందా అనుకున్నాను. చాలా కష్టం, తడబడతా ఉంటాయి అడుగులు. వంగిపోయిన జీవితం అడుగులు తడబడతా ఉంటాయి. పిల్లరా, రకరకాలుగా హేళనలు వినబడతా ఉంటాయి. ఒకవేళ ఆమె పరిస్థితిని బట్టి అప్పుడున్న యూదుల ఆచార ప్రకారంగా ఎంతో పాపం చేస్తుంటుంది అని తన్ను మరి వెక్కిరించిన వారు ఉండు కూడవచ్చు. అలా వచ్చిన సహోదరి యేసుక్రీస్తు ద్వారా గొప్ప అద్భుత కార్యాన్ని పొంది ఇప్పుడు ఎలా వెళ్తుందండి? ఎప్పుడు నిలబడదు, ఎప్పుడు తన జీవితంలో ఇంకా నిలబడదు అనుకున్న బంధువులు, అనుకున్న స్నేహితులు, అనుకున్న వారందరూ, వీడి జీవితం అంతే, ఈమె జీవితం అంతే అనుకున్న వారందరికీ కూడా ఆశ్చర్యం వేసింది. చక్కగా నిలబడ్డది, నిలబడి ఇప్పుడు అడుగులు వేసుకుంటూ తన ప్రదేశానికి, దేవుడు అప్పగించిన పనికి వెళ్తూ ఉంది. కానీ వెళ్ళక ముందు పిల్లరా దేవుణ్ణి మహిమపరిచింది. దేవునికి స్తోత్రం. పిల్లర, నేను అనుకుంటున్నాను నిజంగా తను ఎంత ఆశతో వచ్చిందో ఆశ గల ప్రాణాన్ని నా యేసయ్య బలపరిచాడు. ఇప్పుడు ఆ సహోదరి సహోదరుడా, నీ ఆశ నీ నిరాశ కాకుండా యేసయ్య చేస్తాడు. నువ్వు 18 సంవత్సరాల నుంచి, లేకపోతే 35 సంవత్సరాల నుంచి, లేకపోతే 5 సంవత్సరాల నుంచి, లేకపోతే 1 సంవత్సరం నుంచి దేవుని సన్నిధికి వస్తూ, ఎప్పుడు నా తరుణం, ఎప్పుడు నా సమయం, ఎప్పుడు నన్ను యేసయ్య పిలుస్తాడు, ఎప్పుడు నా జీవితంలో మార్పు వస్తుంది అని నువ్వు అనుకుంటా ఉంటే, హీఈస్ కాలింగ్ యూ. ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఈరోజు. ఆయన నీ జీవితాన్ని మార్చడానికి, నీ పరిస్థితిని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఒక్కసారి యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన చెయ్యి తాకితే నీ నడక మారిపోద్ది. ఒంగో ఇంకా నిలబడతావు, ఇంకా అటు ఇటు చూడవు, ధైర్యం తెచ్చుకుంటావు, నీ జీవితం మీద ఆశ కలుగుతుంది. తడబడుతూ నడుస్తున్న సహోదరులరా, యేసయ్య ఉంటే నీ జీవితంలో, యేసయ్య చెంతక వస్తే, యేసయ్య హస్తం నీకు తాగితే ఇక అక్కడి నుంచి
నీ జీవితం, నీ అడుగులు మారిపోతాయి, నీ పరిస్థితులు మారిపోతాయి. యేసు క్రీస్తును నిజంగా అనేక సంవత్సరాల నుంచి చర్చకు వస్తూ ఉంది, కానీ యేసయ్య హస్తం తాకలేదు, యేసయ్య కన్నుల చూపు తనకు తాకలేదు, యేసయ్యను అనుభవించలేదు, యేసయ్యను నిజంగా నమ్ముకోలేదు. ఏదో ఎవరి కొరకు చర్చకు వస్తుంది కానీ నిజంగా యేసయ్యను అనుభవించలేదు. అందుకే 18 సంవత్సరాలు వంగిపోయింది జీవితం. కానీ యేసుక్రీస్తు అన్నాడు, అమ్మా చక్కగా నిలవబడు, ఇది నిలిచే సమయం, నువ్వు నా కొరకు సాక్ష్యంగా ఉండే సమయం. ప్రియ సహోదరి సహోదరులరా, అనేక సంవత్సరాల నుంచి మనం సాగుతూ ఉన్నాం, నిలిచే సమయం వచ్చింది మనందరికీ. వంగిపోయే సమయం కాదు. నువ్వు బలహీనుడు అయితే, నీ యొక్క పరిస్థితుల్లో ఓడిపోతే, నీ బిజినెస్లో నువ్వు ఓడిపోతే, ఏసయ్య అలాగే సాగనట్లేదు నిన్ను. నీకు పిల్లలు లేకపోతే అలాగే సాగనట్లేదు ఏసయ్య నిన్ను. ఒక ఉద్యోగం లేకపోతే నువ్వు అలాగే ఉండనట్లేదు ఏసయ్య. ఇది నిలబడే సమయం. దేవునికి స్తోత్ర. ఆయన నీ వంకర అడుగులను నిదానం చేస్తాడు, వంగిపోయిన నడుమును నిలబెడతాడు, అందరూ ఆశ్చర్య పోయేలా చేస్తాడు. కానీ ఏసయ్య ఉండాలా పిల్లరా, ఏసయ్య ఉండాలని జీవితంలో. చర్చకు వస్తుంది, మళ్ళీ చెప్తున్నా, చర్చకు వస్తుంది కానీ ఏసయ్యను అనుభవించలేదు, ఏసయ్య హస్తం తాకలేదు, ఏసయ్య చూపును చూడలేకపోయింది. ప్రియ సహోదరి సహోదరుడు, గాడ్ లుక్స్ అట్ యు. నువ్వు ఏ హస్తతో ఎదురు చూస్తా ఉన్నావో ఏసయ్య చూస్తా ఉన్నాడు, ఏసయ్య పరీక్షిస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఎందుకున్నావని మీరు గమనించి, దేవుని మహిమ పరచండి. చాలా ప్రాముఖ్యం దేవుని మహిమపరచాల. దేవుని మహిమపరిచే బిడ్డగా ఉండాలి. ఆ సహోదరి దేవుని మహిమపరిచే బిడ్డగా ఉంది. ఎప్పుడు మన స్వార్థమే కాదు, దేవుని సంఘం కొరకు, దేవుని రాజ్య సువార్త కొరకు మనం ఉండాలి. ఈ సహోదరి యొక్క హృదయం ఇప్పుడు తన కనపరచుకోవట్లేదు, కానీ దేవుణ్ణి కనపరుస్తుంది. దేవుణ్ణి కనపరచడానికి సిద్ధపడ్డది నేను అనుకుంటా ఉన్నాను. ఇంకా తన జీవితం అంతా కూడా యేసయ్యకు సమర్పించుకుంది పిల్లరా. తన ఆ కష్టాన్ని ప్రభువు తీసేసాడని కనపరుచుకుని యేసయ్య కొరకు సాగడానికి తీర్మానం చేసుకుంది పిల్లలు. ఇంకా ఈ యొక్క వచ్చిన భాగాలను చూస్తే, ఈ యొక్క ఒక వ్యక్తికి అయితే ఇష్టం లేదు, కొంతమంది యొక్క రక్షణ పొందటం, స్వస్థత పొందటం ఒక వ్యక్తి అంటూ ఉన్నాడు వచనంలో. యేసుక్రీస్తు విశ్రాంతి దినాన్న ఈ కార్యం చేశాడు కాబట్టి కోపంతో మండిపడ్డాడంట. మండిపడి యేసుక్రీస్తుని ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఎందుకు ఈ వ్యక్తిని రక్షించావు, ఎందుకు ఈ వ్యక్తికి విడుదల చేశావు. చాలామంది ఉంటారు చర్చ్లో, ఒకళ్ళు బాగుంటే తట్టుకోలేని పరిస్థితి, ఈ వ్యక్తి కూడా అదే పరిస్థితులు. కానీ యేసయ్య అంటూ ఉన్నాడు, వేషధారుడు నువ్వు. అలా ఉండద్దు. ఒక సహోదరి బాగుపడడం వల్ల అది మంచిది, అది నా ఉద్దేశం. ఆమె అబ్రహాము కుమార్తె. దేవునికి స్తోత్ర. అబ్రహాముకు ఏమైతే ఆజ్ఞలు ఇచ్చానో, ఆశీర్వాదం ఏదైతే పొందుకుంటామని నేను తెలియజేస్తాను. ఆశీర్వాదం వంగిపోయినా సరే, కృంగిపోయినా సరే, అనారోగ్యంతో ఉన్నా సరే, ఈరోజు రేపో ముసలితనంలో ఉండి చనిపోతున్నా సరే, యవనస్తుడు అయినా సరే, చిన్నవాణి అయినా సరే, పెద్దవాణి అయినా సరే, ఏ కులం అయినా సరే, నువ్వు అబ్రహాము కుమార్తెవి, కుమారుడివి. దేవునికి స్తోత్రం. అబ్రహాముకి ఏదైతే ఆశీర్వాదాన్ని ఇస్తానన్నాడో ప్రభు ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. యు హ్యావ్ ఎ రైట్. నువ్వు అడగడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు. ప్రభు అబ్రహాము సంతానం కదా మేము, నాకు ఈ ఆశీర్వాదాన్ని ఇవ్వండి అని అడిగితే ప్రభు ఇస్తాడు. ప్రభులరా, దేవుడు సహాయం చేస్తాడు, నీ వంగిపోయిన జీవితాన్ని నిలబెడతాడు, నీ పడిపోయిన జీవితాన్ని లేపుతాడు. భూమి వైపు, లోకం వైపు చూసే నీ జీవితాన్ని, ప్రభు వైపు చూసే, ఆకాశం వైపు చూసే, దేవుని తట్టే తిరిగే జీవితంగా మారుస్తాడు. నలుగురు నిన్ను చూచి పిల్లరా, మా జీవితాలు కూడా యేసయ్య మార్చాలి అని నిన్ను చూసి అనేక మంది సంతోషపడేలా ప్రభువు నిన్ను చేస్తాడు. 17వ వచనంలో చూస్తే, ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడ్డారా. యేసుక్రీస్తు గురి ఇలాంటి బలహీనులైన వారి కొరకు, పాపంలో ఉన్న వారి కొరకు, బాధలు ఉన్న వారి కొరకే వచ్చాడు యేసయ్య. మనల్ని బలపరచడానికి వచ్చాడు. అబ్రహాము వాగ్దానం మనకుంది, వాగ్దానం ద్వారా ప్రభువు నుంచి మనం పొందుకుందాం. ఏనాడు యేసయ్య నిన్ను తాకనై ఉన్నాడు, ఆయన నిన్ను బలపరచనై ఉన్నాడు. చాలామంది గుర్తించిన వారు సిగ్గుపడ్డారు, యేసయ్య చెప్పాడు, వాళ్ళు సిగ్గుపడ్డారు. సిగ్గుపడేలాగా ఎవరు ఉండొద్దు, ఆనందపడేలాగుంటూ ప్రభు కొరకు మనం సాగిపోదాం.
యేసయ్యా నీ అడుగులు స్థిరపరుస్తాడు, నీ నడుమును సెట్ చేస్తాడు, నీ పరిస్థితులను మార్చుతాడు, నిన్ను నిలబెట్టుకుంటాడు. నువ్వు నిలబడితే యేసయ్యకు మహిమ, దేవునికి స్తోత్రం. నువ్వు పడిపోతే యేసయ్యకు మంచిది కాదు, నువ్వు అలా వంగిపోయి ఉంటే యేసయ్య నామానికి మంచిది కాదు. నిన్ను నిలబెడతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిలబడడానికి ప్రయత్నించాయి, దేవునిలో సాగు, దేవుడు నిన్ను తాకి నిన్ను బలపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచినట్లయితే, ఎక్కడైతే నీవు వంగిపోయావో, ఎక్కడైతే కృంగిపోతూ ఉన్నావో, ఏ విషయమైతే ఏ దయ్యమో నిన్ను బలహీనపరుస్తుందో, అప్పుల దయ్యమా, మరి సారా దయ్యమా, వ్యభిచార దయ్యమా, ఓ లేకపోతే ఆ మరి కోపమా, నీ జీవితంలో కోపం వల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోయినాయి, కోపమా అనే దయ్యమా, నెమ్మది లేని దయ్యమా, నీకు నెమ్మది లేకుండా చేసే దయ్యమా, శరీరపరంగా నిన్ను కృంగతీసే దయ్యమా, షుగరా బీపీయా, ఏదైనా యేసయ్యకు అసాధ్యమైనది లేదు, నెమ్మది లేకుండా శాంతి లేకుండా బలహీను పరచు దయ్యం ఏదుందో యేసయ్య చెంతకు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు వస్తే ఆయన ఒక్క మాటతో ఒక్క స్పర్శతో ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టి ప్రభు నీకు సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. అవును పిల్లరా, యేసు లేనిదే మనం ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేము. నీ బిడ్డల విషయంలో, నీ జీవితంలో, నీ కోడళ్ళ విషయంలో, నీ కొడుకుల విషయంలో, నీ కుమార్తె విషయంలో, నీ తల్లిదండ్రుల విషయంలో, నీ అన్నదమ్ముల విషయంలో, ప్రతి విషయాన్ని యేసయ్య చెంతకు తీసుకురా. దేవుని మందిరంలో ఉండు. యేసయ్య నిన్ను చూస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను తాకనే అన్నాడు. ఏ పరిస్థితి ఉందో యేసయ్యకు అప్పగించాయి. యు ఆర్ గోయింగ్ టు స్టాండ్. నువ్వు యేసయ్య నిన్ను నిలబెడతాడు, నిన్ను వంగే వ్యక్తిగా ఉంచడు, నిన్ను నిలబడేలా చేసి ఆయన మహిమ పొందుతాడు. మహిమగల తండ్రి, కృపగల దేవ, మీకు స్తోత్రాలు వందనాలు. ఎంత గొప్ప దేవుడవు నాయన. ప్రభు, మేము అనేక సార్లు మా పరిస్థితులకు, ఓ తండ్రి, మాకు వచ్చిన ఆ తండ్రి ఇబ్బందులకు అయా మేము అనేక సార్లు మనుషుల దగ్గర జవాబు వెతకమేమో. అయా మమ్మల్ని క్షమించండి అయా. మూల కారణమైన ఆ సాతానును ఎదురించడానికి మా దగ్గర శక్తి చాలదు. ఓ ప్రభువా, ఏ పరిస్థితులు అయితే, ఏ బిడ్డలైతే ఓ తండ్రి ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ బిడ్డలైతే ఇరుకుల్లో ఉన్నారో, ఏ బిడ్డలైతే ఓడిపోయిన జీవితం కలిగి ఉన్నారో, ఏ బిడ్డలైతే ప్రభువా ముందుకు సాగలేని పరిస్థితుల్లో ఉన్నారో, ఏ బిడ్డలైతే తండ్రి అపవాది చేత నిందింపబడి ఉన్నారో, ఏ బిడ్డలైతే ప్రభువా సాతాను దయ్యము చేతిలో పట్టబడిన వారిగా ఉంటా ఉన్నారో, ఓ తండ్రి ప్రతి ఒక్కరి వైపు మీరు చూడండి. ఓ తండ్రి, మీరు మీ హస్తం వారి పైన ఉంచండి, వారిని బలపరచండి తండ్రి, నిలబెట్టండి నాయన, వారి జీవితాలను నిలబెట్టండి, వారి వైవాహిక జీవితాలను నిలబెట్టండి. ఓ తండ్రి, వారి ప్రార్థనా జీవితాలను నిలబెట్టండి. ఓ ప్రభువా, వారు నీ కొరకు, సంఘం కొరకు ఓ ప్రభువా నిలబడడానికి సహాయం దయచేయండి. ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు. వంగిన జీవితాలు కాక నిఠారుగా నీ కొరకు నిలబడి ఓ తండ్రి నిన్ను మహిమ పరిచే భాగ్యము మాకొందరికి దయచేయండి. ఓ తండ్రి, మీ కృప చూపించమని ఓ తండ్రి మరి ఒకసారి మమ్మల్ని అందరినీ మీ యొక్క స్థలకు అప్పగించుకుంటూ యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.